పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా మేడ్చల్ పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు కనకాల సూర్యం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సూర్యం మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ బరిలో రేవంత్ రెడ్డి విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కనకాల ఋషి, గౌడవెల్లి గ్రామ సర్పంచ్ సురేందర్, శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. టైగర్ తెలంగాణ రేవంత్ రెడ్డి 500,000 మెజార్టీతో గెలుపొంది పార్లమెంట్లో ఈ యొక్క తెలంగాణ యొక్క గలం ఎత్తే ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి. ఈయన అసెంబ్లీ ఎలక్షన్లో గెలవకుండా ఈ వేమిల సహకారంతో కేసీఆర్ దొంగ చాటున ఓడగొట్టి ఆ ఓటమికి బదులుగా రాహుల్ గారి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థిగా టికెట్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి గెలుపుకు మరియు ఈ యొక్క మంత్రి మల్లారెడ్డి గారి యొక్క ఎలక్షన్లో వచ్చిన క్యాన్వసింగ్కు వచ్చిన ఆయన అల్లుడు అయినటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడము ఎంత సమంజసమో, ఈ యొక్క ఆయన అల్లునికి ఓటమే కారణము. ఈ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుపొంది, రాహుల్ గారి నాయకత్వంలో మంచి మెజార్టీతో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఉంటారని కోరుకుంటూ ఉన్నాను.